అల్ముక్సితూన్ అంటే న్యాయం పాటించేవారు. న్యాయం ప్రతి విషయంలో కేవలం కోర్టులో కూర్చుండి తీర్పు ఇచ్చే చోటనే కాదు, మన జీవితంలోని ప్రతి విషయంలో మనం న్యాయాన్ని పాటించాలి. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. దీనికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ మనం తెలుసుకుంటే మన జీవితంలో ఎక్కడెక్కడ న్యాయం అవసరమో తెలుస్తుంది. అల్ ముక్సితూన అలా మనాబిరిం మిన్ నూరి యౌమల్ ఖియామా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలుపుతున్నారు, ప్రళయ దినాన కాంతివంతమైన ప్రకాశవంతమైన నూరు యొక్క మెంబర్లు ఉంటాయి. ఆ మెంబర్లపై అల్ ముక్సితూన్ ఉంటారు, న్యాయం పాటించేవారు ఉంటారు. గమనించండి, అల్లా యొక్క అర్ష్ సింహసనానికి దగ్గరగా ప్రళయ దినాన నూరు యొక్క మెంబర్లు ఉంటాయి. ఆ మెంబర్లపై న్యాయం చేసేవారు ఆసీనులై ఉంటారు. అంత గొప్ప స్థానం వారికి ఇవ్వడం జరుగుతుంది. ఎవరు వారు? ఆ న్యాయం ఎక్కడ ఎలా పాటిస్తూ ఉంటారు? అల్లదీన యాదిలూన ఫీ హుక్మిహిం వ అహ్లీహిం వమా వలు. వారు ఎక్కడైనా తీర్పు చేసే సందర్భంలో కానీ లేదా వారి యొక్క భార్య పిల్లలలో కానీ వారి చుట్టుపక్కలో ఎవరెవరితోనైతే వారికి వ్యవహారాలు ఉంటాయో వారందరితో చివరికి ఎవరికి ఎక్కడ ఏ బాధ్యత ఇవ్వబడినదో తన బాధ్యతలో ఉన్న ఆ వస్తువులో ఆ విషయంలో ఆ మాటలో ఆ పనిలో వారితో అతడు న్యాయం పాటిస్తూ ఉండడం. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ మూడు విషయాలు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒకటి, తీర్పు చేసే సందర్భంలో న్యాయం పాటించడం, పక్షపాతం లేకుండా. ఇతడు నావాడు గనక, నా కులం గోత్రం వాడు గనక, నా ఊరి వాడు గనక, నా పార్టీ వాడు గనక, ఇలాంటి ఏ పక్షపాతాలు లేకుండా న్యాయం ఎవరి వైపున ఉన్నదో వారికే న్యాయం యొక్క తీర్పు చేయడం. రెండవది అహ్లీహిం. అహ్లీహింలో రెండు భావాలు వస్తాయి, భార్య పిల్లలు మరియు మన రోజువారి జీవితంలో ఎవరెవరినైతే మనం కలుసుకుంటూ ఉంటామో, ఎవరెవరితోనైతే మనం లేస్తూ కూర్చుంటూ ఉంటామో అలాంటి వారు కూడా వచ్చేస్తారు. ఇంకా వమావలు, ఎవరికైతే ఎక్కడ ఏ బాధ్యత అప్పగించడం జరుగుతుందో. ఈ విధంగా చూసుకుంటే మనలో ప్రతి ఒక్కడూ ఏదో ఒక రకంగా ఎక్కడైనా ఏ చిన్న బాధ్యత అయినా మోసి ఉంటాడో దాన్ని అతను పూర్తి చేయడం న్యాయంతో, దానిని అతను న్యాయంతో నెరవేర్చడం, ఇది చాలా ముఖ్యం. అప్పుడే మనం అల్లాహ్ యొక్క ప్రేమను పొందగలుగుతాము. అయితే ఇక సూరతుల్ హుజరాత్ లోని ఆయత్ నంబర్ 9 వినండి. అల్లాహ్ తాలా ఇంత స్పష్టంగా తెలిపాడు, ముస్లింలలో ఇద్దరు మనుషులు కానీ, ఇద్దరు పార్టీలు, ఇద్దరు వర్గాలు కానీ ఎవరైనా పరస్పరం గొడవ చేసుకుంటే, కొట్లాటకు దిగితే ఏం చేయండి? వారి మధ్యలో సంధి ఏర్పాటు చేయండి, వారిని కలిపే ప్రయత్నం చేయండి, వారిని కలిపే ప్రయత్నం చేయండి. ఇదే విషయంలో అలంటున్నాడు, ఫాస్లిహు బైనహుమా బిల్ అద్ల్, వారి మధ్యలో సంధి కుదర్చడం, వారిని కలపడం బిల్ అద్ల్, న్యాయంతో ఉండాలి. ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? ఒకరి వైపు నుండి మరికొన్ని డబ్బులు, మరికొన్ని వైపు నుండి మరికొన్ని ఇలాంటి లంచం పేరు మీద కానీ వేరే ఏ పేర్ల మీద కానీ తీసుకొని సంధి కుదుర్చే ప్రయత్నం జరుగుతుంది. ఎవడు ఎక్కువ ఇస్తాడో లంచాలు వారి వైపున మొగ్గు చూపడం జరుగుతుంది. ఇలాంటివి కాకుండా అల్లాహు తాలా అల్లా యొక్క ప్రసన్నత కొరకు పరస్పరం గొడవలు ఉండకూడదు అన్నటువంటి సదుద్దేశంతో కలిపే ప్రయత్నం చేస్తూ న్యాయం పాటిస్తారో, అల్లా మళ్ళీ ఆదేశిస్తున్నాడు, వఅక్సితూ, ఈ న్యాయాన్ని మీరు పాటించండి తప్పకుండా. ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముక్సితీన్, నిశ్చయంగా అల్లాహు తఆలా న్యాయం పాటించే వారిని ప్రేమిస్తాడు. ఈ రోజుల్లో మన పరిస్థితి చూడండి, స్వయం అన్నదమ్ముల్లో కానీ, మన ఒకే కుటుంబంలో కానీ, ఒకే వాడలో ఉన్న వారిలో,
ఒకే మస్జిద్లో నమాజ్ చేసే వారిలో ఒకే జమాత్కు సంబంధించిన వారిలో ఈ విధంగా ఇంకా మీరు చూస్తూ వెళ్ళండి ఎన్ని గొడవలు ఉన్నాయి చిన్న చిన్న విషయాలపై మనం సంవత్సరాల తరబడి ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా ఉంటాము ఎక్కడైనా ఏదైనా పంచాయతీ లాంటి విషయాలు వచ్చినా అక్కడ పక్షపాతాలు పాటించి వారిని కలిపే ప్రయత్నాలు చేసినా అవి ఎక్కువ రోజులు మిగిలి ఉండకుండా ఉంటాయి చివరికి పరిస్థితి ఏం చూస్తున్నాము ఈ గొడవలు పెద్దల్లో జరిగినవి వారి యొక్క సంతానమే కాదు తరతరాల్లో మిగిలిపోయేటువంటి పరిస్థితి వస్తుంది సోదర మహాశివులారా నిజంగా మనమందరం అల్లాను ప్రేమించే వారులమైతే అల్లా యొక్క ఈ ఆదేశాల పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి మన జీవితాల్లో న్యాయం అనేది పాటించాలి ప్రతి విషయంలో